నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం పాలసీ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూపర్ సిక్స్ పథకాల్లోని ఆడబిడ్డ నిధిపై చర్చించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంకు ప్రజలు క్యూ కడుతున్నారు. రాష్టం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ప్రజాదర్బార్లో మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు అందించారు. ఆయా సమస్యలను సావధానంగా విన్న మంత్రి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితుల్లో భరోసా కల్పించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. బీసీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రాధాన్యతనిస్తుందని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమరావతి రోడ్లోని ఆయన కార్యాలయంలో బోనబోయిన మీడియాతో మాట్లాడారు. బీసీలకు చట్టసభల్లో కూటమి ప్రభుత్వం 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. గుంటూరులో బీసీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కూటమి నాయకులను ఘనంగా సత్కరించనున్నట్లు ప్రకటించారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పారు. బీసీల చట్టాన్ని సెపరేట్గా బీసీల యొక్క చట్టాన్ని తీసుకుంటామని చెప్పారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లానే ఏదైతే జాతీయ వెనుకబడి తరగతుల ఆర్థిక సంస్థ నుంచి బీసీలకి 100 కోట్ల మేర రాయితీలు తీసుకొస్తామని చెప్పారు. దానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లానే గురుకుల విద్యార్థుల్లో వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టేటువంటి 110 కోట్లు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులు కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ఆందోళన కొనసాగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన ధర్నాలో నర్సులు పాల్గొని నిరసన తెలిపారు. గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తమ పోస్టులను ఏఎన్ఎంలతో భర్తీ చేయడం తగదన్నారు. కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. ఈ రోజున మేము 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో పనిచేస్తున్నప్పటికీ కూడాను ఇప్పుడు ఒక 18 నెలలు ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి మా స్టాఫ్ నర్స్ క్యాడర్లో ఉన్న పోస్టుల్లో వాళ్ళని నియమించడం అనేది నిజంగా మాకు చాలా బాధాకరం. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే మా క్యాడర్ వేరు, వాళ్ళ క్యాడర్ వేరు, వాళ్ళకున్న ప్రమోషన్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మా క్యాడర్లో పెట్టేసి మా ఉద్యోగాలను వాళ్ళకి మెర్జీ చేయడం వల్ల ఒకవేళ రేపు వచ్చిన మాకు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలంటే కూడా మాకు ఎక్కడా కూడా వేకెన్సీస్ లేవు, ఆల్రెడీ మీ వేకెన్సీస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్తారు సార్. అలాంటప్పుడు మాకు అడగడానికి కూడా ఒక ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మా క్యాడర్లో ఉన్న జాబ్స్ని మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఇవ్వాలి అని, ఆ పోస్టింగ్లో కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న మమ్మల్ని మాత్రమే మీరు రెగ్యులర్ చేయాలని మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్. ఈ నెల 20, 21, 22 తేదీల్లో విజయవాడలో ఏఐవైఎఫ్ రాష్ట స్థాయి వర్క్షాప్ జరగనుంది. వర్క్షాప్ ను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ నేత వలి కోరారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కమిటీ వేస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని వలి డిమాండ్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి, కానీ నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు, మహిళలకి విద్యార్థులకు ఇస్తామన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకా మేము అడుగుతూ ఉంటే ఇంకా దాని మీద కమిటీ వేసాము, కమిటీ పరిశీలించిన తర్వాత చెప్తాము అని చెప్తా ఉన్నారు. మీరు అధికారంలో లేనప్పుడే మేము కమిటీ వేస్తాము, కమిటీ వేసిన తర్వాత చెప్తామని ఎన్నికల్లో వెళ్ళిండుంటే మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు. అదేవిధంగా మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా తక్షణమే మీరు ఇవ్వాలి. ఇక్కడే ఉన్న లోకేష్ గారిని కూడా, ఉద్యోగ ఐటీ శాఖ మంత్రిని కూడా మేము అడుగుతా ఉన్నాము సూటిగా. హిందూ సాంప్రదాయాలను అగౌరవపరిచేలా కొంతమంది వినాయక చవితి పందిళ్లలో కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ తప్పు పట్టింది. బ్రాడిపేటలోని ఓ హాస్టల్లో నిర్వాహకులు మద్యం బాటిల్స్ తో పందిరి వద్ద డాన్స్ చేయడంపై సొసైటీ ప్రతినిధి అనిల్ మండిపడ్డారు.
నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఏచంపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మద్యం బాటిళ్లతో ప్రదర్శనలు చేస్తూ అసభ్యకరమైనటువంటి రీతిలో ప్రదర్శన చేశారంటే దీన్ని మేము హిందూ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. రోజు వినాయక చవితి భక్తితో చేసుకోవాలి, నిమజ్జనం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి విషయంతో చేసుకోవాలి, సాంస్కృతిక పరమైనటువంటి విషయంతో చేసుకోవాలి. సాంస్కృతిక పరం అంటే వికృత శాస్త్రాలు చేయకూడదు. అట్లా వికృత శాస్త్రాలు చేసినటువంటి వాళ్ళని ఎట్లయితే తిరుపతిలో అరెస్టు చేశారో అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఎవరైతే వినాయక చవితి బొమ్మ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వాళ్ళని వాళ్ళకి సహకరిస్తూ ఇట్లాంటి శాస్త్రాలు వికృత శాస్త్రాలు చేసినటువంటి హాస్టల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు గోరంట్లలో రూరల్ మండల అధ్యక్షులు కంచర్ల రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మిఠాయిలు పంచి ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యకులు పాండురంగ విఠల్ పాల్గొని మాట్లాడుతూ, దేశంలో ఉన్న మాదిగలు రిజర్వేషన్ ప్రక్రియలో ఏబీసీడీ వర్గీకరణ చేయడం ద్వారా అన్ని జాతుల వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు తామాషా పద్దతిలో అందరికీ అందుతాయని, గత 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నవశకానికి నాంది పలికారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రామారావు, బొక్క బాబు మాదిగ, శంకర్ మాదిగ, బీజేపీ జిల్లా ఉపాధ్యకులు ఆవుల రామకోటేశ్వరరావు, కార్యదర్శి తోట శ్రీనివాసరావు, ముదిరాజ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ జాతే కాకుండా మీలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి తెగల వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఈ యొక్క ఫలాలు అందించాలనేటువంటి ధ్యేయంతో ఏదైతే కృష్ణమాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారో దాంట్లో ఉన్న నిజాయితీని గుర్తించి ఆ రోజునే కిషన్ రెడ్డి గారు ఆయనతో సహకరించటం జరిగింది. ఇక్కడ మిగతా రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడదు, కానీ ముందొక మాట వెనకొక మాట, నీతో సహకరిస్తాము, నీకెందుకు, నువ్వేమో మాకు ఓట్లేసి గెలిపించు, తర్వాత నీ సంగతి చూస్తామని చెబుతూ, తర్వాత ఏమో 2 కళ్ళ ధోరణని 3 కళ్ళ ధోరణని, లేదా నీకు చేస్తే పక్క వారు నాకు దూరం అవుతారేమో అనే భయంతో కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఆయన గారిని వంచినాయి. అయినప్పటికీ గౌతమీనగర్ 3వ లైన్లో గౌతమీనగర్ యూత్ ఆధ్వర్యంలో 23వ గణపతి మహోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. లంబోదరుడికి నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. వినాయకుడి ఆశస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ నెల 21వ తేదీన స్వామివారి నిమజ్జనం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరికి విఘ్న వినాయకుడి ఆశీర్వాదం కలగాలి అని కోరుకుంటున్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ ఆయన ఆశీర్వాదం కల్పించే విధంగా ఇక్కడ కమిటీ మెంబర్లందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇది 23వ సంవత్సరంగా చెప్తూ ఉన్నారు. మరిన్ని సంవత్సరాలు ఇదే విధంగా చక్కగా ఆ విఘ్న వినాయకుడి ఆశీర్వాదం అందరికీ కలిగేలాగా మీరు ఈ కార్యక్రమాలు జరిపించాలి. అదేవిధంగా చాలా సాంప్రదాయబద్ధంగా ఈ రోజు 23 సంవత్సరాల నుంచి పెడుతున్నాము, మీ వెంటే మేము ఉన్నాం మొన్నటిదాకా అని కూడా మీకు చెప్పాము. అదేవిధంగా మేడం గారు అన్నమాట ప్రకారంగా, అన్నమాట పని చేసే మేడం గారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా మేడ తప్పకుండా మేడం గారు వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నారు. చక్కగా ఇదే విధంగా మేడం గారికి మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడాను. విఘ్నేశ్వరి ఆశీస్సులతో మేడం గారు ఇంకొంచెం ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటూ, మా యొక్క పనులను, మా యొక్క సమస్యలను అన్నీ తీర్చే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.